నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకాన్ని తాజాగా అయితే రద్దు చేసేసింది. ఈ మేరకు సిఎస్ ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు. గృహలక్ష్మి స్థానంలో అభయహస్తం పథకం తీసుకురాబోతున్నట్టు కూడా ప్రభుత్వం ఆల్రెడీ వెల్లడించింది. ఈ పథకం కింద 5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నట్టు కూడా వెల్లడించింది. సో కొత్త పథకం నేపథ్యంలో గృహలక్ష్మిని రద్దు చేస్తున్నట్టు జీవో జారీ చేసింది. లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం కూడా రద్దు చేసిన సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ఇన్పుట్ ఎడిటర్ సంజయ్. సంజయ్, గృహలక్ష్మి పథకాన్ని ఇంత తొందరగా అంటే అప్లికేషన్స్ ఒకవైపు తీసుకుంటోంది సర్కార్, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉన్న టైంలోనే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి గృహలక్ష్మి పథకం చాలా ప్రతిష్టాత్మకమైన పథకం కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సౌమ్య, ఒకటి, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతుందని చెప్పుకోవచ్చు. చాలా స్కీమ్లకు సంబంధించినటువంటిది, ఒకటి ఇరిగేషన్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, రకరకాల దాని మీద అంటే లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేటటువంటి లబ్ధిదారులను ఏ విధంగా వీళ్ళు ఐడెంటిఫికేషన్ చేశారు, వాళ్లకు నిజంగా లబ్ధిదారులు ఎవరు అనే దాని మీద అప్పటి రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమైందనేసి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీనిపైన ఒక నివేదిక తయారు చేసేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని తెలుసుకున్న వెంటనే గృహలక్ష్మికి సంబంధించినటువంటి జీవోను రద్దు చేస్తూ సిఎస్ శాంతకుమారి ఆర్డర్ కాపీని ఇష్యూ చేశారు. గతంలో కలెక్టర్లు ఇచ్చినటువంటి ఏదైతే గృహలక్ష్మికి సంబంధించినటువంటి పత్రాలు ఉండేవో వాళ్ళ గృహాలకు సంబంధించినటువంటి పత్రాలను అన్నిటినీ రద్దు చేస్తూ కొత్త పథకాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సిఎస్ అభయ హస్తం అనే పథకాన్ని కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేసి అందులో లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్లకు సుమారు ఒక్కొక్క అంటే భూమి అంటే ఇంటి స్థలాలు ఉన్నటువంటి వ్యక్తులకు 5 లక్షల చొప్పున లబ్ధి అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు చేయుతను అందించాలనే ఉద్దేశంతో ఈ అభయ హస్తాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఒకటి అంటే అసలుకు ఈ గృహలక్ష్మి రద్దు చేయడాని వెనుక ఆంతర్యం ఏంటి, అసలుకు గృహలక్ష్మి వల్ల ఎలాంటి నష్టం జరిగిందనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణ గృహ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ఒక నివేదికను తెప్పించుకొని దీనిపైన సుమారు 1-2-3 రోజులు కసరత్తు చేసిన తర్వాత దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి, నిజంగా లబ్ధిదారులు ఇందులో గృహలక్ష్మిలో లేరు అని తెలుసుకున్న వెంటనే ఆ పథకాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గృహలక్ష్మి అనే పథకంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళ అనుచరుల గణం కావచ్చు, వాళ్ళకు మాత్రమే ఇందులో గృహలక్ష్మిలో భాగస్వామ్యం ఉంది గనుకనే ఈ వాళ్ళు ప్రకటించినటువంటి 3 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే పేపర్స్ను అంటే గృహలక్ష్మికి సంబంధించినటువంటి దరఖాస్తు పేపర్స్ కలెక్టర్ ఏదైతే అది కలెక్టర్ ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ కాపీలు ఏవైతే ఉన్నావు వాటన్నిటినీ పూర్తిగా రద్దు చేసిండ్రని చెప్పుకోవాలి. నిజంగా ఈ గృహలక్ష్మి ద్వారా డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇంటి ఖాళీ స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు 3 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, వీటన్నిటి పూర్తిగా రద్దు చేస్తూ కొత్త పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన కొత్త సమీక్ష సమావేశం ఏర్పాటు చేసేసి ఈ అభయస్థంకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపిక ఏ విధంగా చేయాలి అనే దాని మీద సిఎస్తో పాటు ముఖ్యమంత్రితో పాటు సిఎస్తో పాటు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అదేవిధంగా కొంతమంది అంటే ఈ యొక్క ఇంటి ఎవరు లబ్ధిదారులను పూర్తిగా సమాచారం తెప్పించుకొని ఈ గ్రామ సభల ద్వారా అంటే గ్రామాలలో జరుగుతున్నటువంటి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేసి నిజంగా ఆ ఊరికి సంబంధించింది కావచ్చు, మండల హెడ్ క్వార్టర్కి సంబంధించింది కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించింది కావచ్చు, మున్సిపాలిటీలకు సంబంధించింది కావచ్చు, వాళ్ళకు నిజంగా ఇంటికి సంబంధించినటువంటి స్థలం ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వము 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి వాళ్ళకు ఇంటిని నిర్మించుకునే విధంగా వీళ్ళు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తారు
చేద్దాం అనేసి ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అభయహస్తము అనేది ఇందిరమ్మ ఇల్లు, ఇంటి గతంలో ఇందిరమ్మ ఇల్లును ఏ విధంగా నిర్మించారో ఈ అభయహస్తం ద్వారా కూడా ప్రతి ఇంటికి ప్రతి ఊరికి అంటే ఇల్లు లేని నిరుపేదల వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అందజేయాలనే కాన్సెప్ట్ తోటే ఈ అభయహస్తాన్ని తీసుకొచ్చామనేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఇలాంటి అభయహస్తము ఈ నిరుపేదలను ఏ విధంగా గుర్తించాలి అనేది మీద ఒక కసరత్ అయితే కొనసాగుతుంది. ఈ కసరత్ అయితే కొనసాగుతుంది. దీంట్లో కొంత సమీక్ష చేసిన తర్వాత కొంతమంది అంటే నిపుణులతోటి అంటే మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులతోటి అంటే దీనిపైన పరిజ్ఞానం ఉన్నటువంటి అధికారులతోటి అదేవిధంగా కొంతమంది రిటైర్ అయినటువంటి అధికారులతోటి కొంత సమీక్ష చేసిన తర్వాత ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా కొనసాగించాలన్న దాని మీద ఈ సమావేశంలో చర్చించనున్నారు. లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారంటే గ్రామ సభలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ గ్రామ సభలో వచ్చేసేసి ఒక విఆర్ఏ, విఆర్ఓ, అదేవిధంగా సర్పంచి, అదేవిధంగా ఎంఆర్ఓ ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఈ యొక్క గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గుర్తించేసి వాళ్లకు నిజంగా కూడా ఇంటి స్థలాలు ఉంటే వాళ్లకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వము కొత్త నిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఈ మహాలక్ష్మిని తీసేసి గృహలక్ష్మిని తీసేసి అభయస్థాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఏంది ఆంతర్యము అని ఇంతకుముందుకు మనం చెప్పుకున్నట్టే నిజంగా కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అనేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా కానీ సంజయ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని లాస్ట్ సర్కార్లో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది మనందరికీ తెలుసు. కానీ చాలా మంది ఇంకా కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇంకా అట్లాగే ఉన్నాయి, లబ్ధిదారులకు ఇంకా చేరనే లేదు. దెన్ ఇప్పుడేమో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మేము డెఫినెట్లీ 5 లక్షల సహాయం చేయబోతున్నామని ప్రామిస్ చేసింది కాబట్టి హడావిడిగా ఏదో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశారా? నిజంగానే సర్కారు ఎంత సీరియస్గా ప్రతీ పేదవాడికంటే ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించబోతోందా, ఈ ప్రామిస్ని నెరవేర్చబోతోందా? ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి అందులో భాగంగా ఒక హడావిడి అనుకోవచ్చా, లేదంటే నిజంగానే చేయబోతోందా? ఒకటి సౌమ్య, రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్ అంటే ఎన్నికల మేనిఫెస్టోలో అభయహస్తాన్ని ప్రతి నిరుపేదలకు ఇంటి లేని వారికి ఇల్లు అందిస్తామనేసి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అందులో భాగంగానే గృహలక్ష్మి జీవోను రద్దు చేస్తూ అభయహస్తాన్ని తెరపైకి తెచ్చారు. అభయహస్తం ద్వారా నిరుపేదలైనటువంటి ప్రతి ఊర్లో, ప్రతి మండల్లో, ప్రతి జిల్లాల్లో ఈ యొక్క ఎంపిక లబ్ధిదారుల ఎంపిక చాలా పటిష్టంగా ఏర్పాటు చేయాలి. నిజంగా ఎవరైతే ఇల్లు లేని మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ సొంత ఒక గూడు ఏర్పాటు చేయాలి అనే ఒక సదుద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ యొక్క పథకాన్ని ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా కూడా ఒకటి హడావుడిగా చేయడానికి ఏంటంటే గతంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, ఈ మేము ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ ఏదైతే ఉందో, ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చినారో వీటన్నిటిని 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని ప్రకటించిన ప్రభుత్వము ఆ దిశగానే ప్రయాణిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఎన్నికల కోడు ఒకవేళ వచ్చినట్లయితే తర్వాత ఆఫ్టర్ ఎన్నికల తర్వాత ఈ ప్రకటించినటువంటి ఈ 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క అభయహస్తం గృహాలకు సంబంధించినటువంటి ప్రతి మహిళలు ప్రతి విలేజ్లో ఉన్నటువంటి నిరుపేదల ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టిస్తామనేసి భరోసా ఇచ్చినారు. అందులో భాగంగానే ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకటి, గత ప్రభుత్వం నిజంగా ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన ఇష్యూ అయితే చాలా గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో అయితే 5, 6, 7 అంతస్తుల వరకు డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు. కాకపోతే డబుల్ బెడ్రూమ్లో ఉండేటటువంటి నిరుపేదలు నిజంగా 5, 6 ఫ్లోర్ వరకు ఎలా వెళ్తారు అనే దాని మీద కూడా కొంత సమగ్రమైన సర్వే లేకుండా ఇలాంటి అపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. కొన్ని వాటిలో అయితే లిఫ్ట్ ఉన్నా కూడా, ఎందుకంటే ఇది కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే అదంతా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చింది కనుక వీళ్ళు విచ్చలవిడిగా లిఫ్ట్లను
చేస్తారు. దీనిపైన ఒక నివేదిక కూడా అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రశేఖర్ కేసీఆర్ దీనిపైన ఒక నివేదిక కూడా తెప్పించుకున్నారు. కాకపోతే ఆ నివేదికల ఆధారంగా ఏంది అంటే ఎక్కడెక్కడైతే నిర్మించి ఆల్రెడీ గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నో వాటిని ఏ విధంగా మార్చగలుగుతాము అనేసి కొంత సందిగ్ధత అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఇప్పటికే ఈ యొక్క హౌసింగ్ సొసైటీకి హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులతో ముఖ్యమంత్రి ఇప్పటికే ఆ నివేదిక తెప్పించుకున్నారు. ఏ జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి అనే దాని మీద ఒక నివేదిక తెప్పించుకున్నారు. వాటిని ఆధారంగా అంటే ఎవరెవరు ఏ లబ్ధిదారులకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి అందజేయాలనే నివేదిక ఆధారంగా గతంలో ఎంతమంది అప్లై చేసుకున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ల కోసం, కొంతమంది డీడీలు తీశారు. అంటే ప్రతి డబుల్ బెడ్రూమ్ కొంత డీడీ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. అట్లా తీసిన వాళ్ళలో ఎంత మంది ఉన్నారు, ఈ యొక్క వీరి యొక్క లబ్ధిదారుల యొక్క ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు చెల్లించే వారి అది లిస్టుని లిస్టౌట్ చేసేసి వాటిని ఆధారంగా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయించే అవకాశం ఉంది. ఒకటి, డబుల్ బెడ్రూమ్ అనేది ఎన్నికల కోడ్కు సంబంధం లేని అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు పార్లమెంటు ఎన్నికలు వచ్చినా కూడా ఆల్రెడీ లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళు పేమెంట్ చేయడం జరిగింది. ఓన్లీ గృహప్రవేశాలకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పొజిషన్ ఇచ్చేది మాత్రమే ఆగింది కనుక ఇది డబుల్ బెడ్రూమ్లకు ఎలక్షన్ల కోడ్కి ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు అనేసి మనం అనుకుంటున్న పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క అభయస్థానానికి సంబంధించినటువంటి కొత్తది తీసుకురావాలి, వాళ్ళకు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలి అంటే ఈ ఎన్నికల కోడ్ అయితే అడ్డుపడేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. నిజంగా కూడా వచ్చేటటువంటి పార్లమెంటు ఎన్నికల కోసమే ఈ హడావుడి కొనసాగుతుందా, లేకపోతే వీళ్ళు నిజంగా అనుకున్నట్టు 100 రోజుల్లోనే ఈ 5 పథకాలకు సంబంధించినటువంటి స్పీడప్ జరుగుతుందా అనేసి కొంత క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పుకోవచ్చు. సౌమ్య, సంజయ్, ఇప్పుడు ప్రస్తుతమైతే ఈ పథకాన్ని మరి ఏ రూపంలో తీసుకురాబోతున్నారు? ఒకటి, ఎన్ని దశల్లో చేపట్టబోతున్నారు? రెండు, ఎన్నిటిని మంజూరు చేయాలి? అండ్ లబ్ధిదారుల ఎంపిక ఎలా? ఇలా ఈ క్వశ్చన్స్ అయితే మేజర్ క్వశ్చన్స్ సంజయ్. సో ఎట్లా చేపట్టే అవకాశం ఉంది? ఎంత పారదర్శకంగా ఉండబోతోంది? లబ్ధిదారుల గుర్తింపు ఎట్లా? ఎందుకంటే ఆల్రెడీ 4 రోజుల్లోనే 61,16,167 దరఖాస్తులు అందాయి. అందులో మేజర్గా చాలామంది అప్లికేషన్స్లో ఫిల్ చేస్తుంది ఏంటి అని అంటే, ఒకటి, మహాలక్ష్మి కింద లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళు రాదే, ఐ మీన్ 2,500 రూపీస్ అండ్ దెన్ 500 రూపీస్ సిలిండర్ ఒకటి. దెన్ ఇంకో పథకం ఏదైనా ఉంది అంటే ఎక్కువగా ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసమే చాలామంది అప్లికేషన్ చేపడుతున్న పరిస్థితి. సో ఎట్లా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది? ఒకటి సౌమ్య, మనం అనుకున్నట్టు గతంలో ఇంతకుముందుకు చెప్పుకున్నట్లు ఒకటి మీరు అన్నట్టు ఒకటి ఇప్పుడు ప్రస్తుతము వంట గ్యాస్కు సంబంధించినటువంటి సిలిండర్ ధర అది 1,100 రూపాయల నుంచి 1,100 రూపాయల మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 1,100 రూపాయలు ఉన్నటువంటి వంట గ్యాస్ ఏదైతే ఉందో అది 500 రూపాయలకు ఇస్తామనేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ భాగంగా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 5 వంట గ్యాస్తో పాటు గృహలక్ష్మికి సంబంధించినటువంటి 2,500 కావచ్చు, అభయస్థానికి సంబంధించినటువంటి 500,000 ఇంటి రుణాలు కావచ్చు, వీళ్ళన్నిటినీ ఒకే దశల్లో ఎలా ఏర్పాటు చేయాలి, వీటన్నిటిని ఒకేసారి ఏ విధంగా సక్సెస్ చేయాలి అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వము అంటే ఆల్మోస్ట్ 1 మంత్ కావస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఈరోజు 3వ డేటు, ఈరోజు రిజల్ట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేసి ఇప్పటికే తెలిసినటువంటి అంశం అయితే మనకు తెలుసు. 7వ డేట్ నాడు ఇంకో మరి 4 రోజులలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేటటువంటి రోజు. అందులో భాగంగా ఈ అంటే సుమారు 30 రోజులు కావస్తున్న క్రమంలో ఇవన్నీ ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాదు, కనుకనే 100 రోజుల్లో అమలు చేస్తామనేసి మంత్రులు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి కానివ్వండి, దీనిపైన ఒక సమిష్టి సమావేశం ఏర్పాటు చేసి ఫలితాపాలు చర్చలు జరగడం జరిగింది. అందులో భాగంగా ఒకటి, మనం వీళ్ళు ఈ లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకటి, లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారంటే గ్రామ సభల ఏర్పాటు చేసి గ్రామ సభల్లో ఉన్నటువంటి ఒకటి విఆర్ఓ అది విలేజ్ సెక్రటరీ, అదేవిధంగా ఆర్ఐ, ఎంఆర్ఓ వీళ్ళందరూ ఆ మండలానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించి నిజంగా గ్రామాల్లో పర్యటించేసి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి అంటే నిజంగా లబ్ధిదారులు అంటే వైట్ రేషన్ కార్డు ఉండి కూడా కొంతమందికి సొంతిల్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వైట్ రేషన్ కార్డు ఉండి సొంతిల్లు లేని వాళ్ళు గ్రామాల్లో ఇప్పటి వరకు చాలామంది ఉన్నారు. అలాంటి వారి యొక్క
లిస్టును వారి యొక్క అలాంటి లబ్ధిదారులని, నిజమైన లబ్ధిదారులని మొత్తం సేకరించేసి ఒక గ్రామం నుంచి సుమారుగా 100 నుంచి 200 మంది ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు ఉండారు అనేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వాళ్ళు సేకరించినటువంటి వాటిలో వాటిని ఆధారంగా చేసుకునే డబల్ బెడ్రూమ్ల యొక్క ప్రక్రియని వాళ్ళు తెరపైకి తేవడం జరిగింది. అందులో భాగంగా నిజంగా అప్పుడు చేసినటువంటి కేసీఆర్ అప్పుడు చేసిన కుటుంబ సమగ్ర సర్వేస్ ఆధారంగా కూడా కొంత విలతాన డేటా ఉంది. ఆ డేటా ఆధారంగా అంటే ఈ 5-6 సంవత్సరాల కాలంలో ఇంకా కూడా చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగా ఎవరెవరికి ఇల్లు, అది సొంత ఇల్లు లేవు, ఇంటి స్థలాలుంటే మనం ఏ విధంగా ఆర్థిక సహాయం అందజేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క గృహలక్ష్మి అది అభయస్థాన్ని తెరపైకి తేవడం జరిగింది. అందులో భాగంగా ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, విఆర్ఏ, అదేవిధంగా విలేజ్ సెక్రటరీలు ఇచ్చేటటువంటి సమాచారము ఆధారంగానే ఇది కలెక్టర్కు, ఆర్డీఓకు పంపిస్తారు. ఆర్డీఓ కలెక్టర్కు, కలెక్టరు మంత్రివర్గానికి సంబంధం అది సిఎస్కు సమర్పించే అవకాశం ఉంది. వీటన్నిటిపైన ఒకవేళ ఎన్నికలు ఎప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అని ఇంకైతే నోటిఫికేషన్ రాలేదు. ఒకవేళ వస్తే ఈ అభయస్థానికి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్లను వాళ్ళకి అందజేయాలి, వాళ్ళకి ఇంటి స్థలాలు ఉంటే 5 లక్షలు అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉందని చెప్పుకోవడానికి నిన్న సమీక్ష సమావేశంలో ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకటి సౌమ్య. రెండవది ఏంటంటే ఈ లబ్ధిదారులు గతంలో డబల్ బెడ్రూమ్లు కావచ్చు, లేకుంటే వాళ్ళకు గృహాలకు సంబంధించినటువంటి 3 లక్షల రూపాయలు అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళ లబ్ధిదారులు ఒకవేళ ఉంటే వీళ్ళ తన పక్క సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని వాళ్ళు ఆల్రెడీ లబ్ధి పొందిండ్రు అనుకొని ఒకవేళ వాళ్ళు లబ్ధి పొందినట్లయితే అలాంటి వారిని ఈ యొక్క లబ్ధిదారుల లిస్టులో తొలగించబడుతుంది. నిజమైన లబ్ధిదారులు వాళ్ళకి ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందలేదు అంటే అలాంటి లబ్ధిదారులకే ఈ యొక్క ఇప్పుడు ఈ 5 పథకాలకు సంబంధించినటువంటి వాటిని మాత్రమే వాళ్లకు అందజేయడం జరుగుతుంది. నిజంగా ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళా అభయాస్తం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అంటే అది కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి సమాచారం ఉంటుంది కనుక దాన్ని అలా తొలగించడానికి ఆస్కారం ఉంటుంది. నిజంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చలేదంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చేయిత ఇవ్వడానికి ముందుంటుంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశము సౌమ్య. ఎస్, ఆల్ రైట్, థ్యాంక్ యూ సంజయ్. మొత్తం మీద అది ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి చేయూత ఇస్తామని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకురాబోతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న పేదలు ఇంటిని నిర్మించేందుకు 5 లక్షలు ఇవ్వబోతున్నారు. స్థలం లేని వారికి అయితే స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తామని కూడా కాంగ్రెస్ ఆల్రెడీ ప్రామిస్ చేసింది. కాబట్టి అంటే బీఆర్ఎస్ హయాంలోని గృహలక్ష్మి పథకంతో పోల్చితే అభయహస్తంలో మరో 2 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నారు. ఇక ఎస్సీ అండ్ ఎస్టీ లబ్ధిదారులకు అయితే మరో 1 లక్ష అదనంగా ఇవ్వబోతున్నారు. కానీ ఈ పథకాన్ని ఏ రూపంలో తీసుకురావాలి, ఎన్ని దశల్లో చేపట్టాలి, ఎన్నింటిని మంజూరు చేయాలి, లబ్ధిదారుల ఎంపిక ఎలా, ఇలాంటి అంశాలైతే త్వరలోనే ప్రభుత్వం ప్రణాళికలు దీనిపైన పూర్తిగా రూపించబోతుంది. అండ్ ప్రస్తుతం ప్రజాపాలన గ్రామ సభల ద్వారా అయితే అర్హుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. కాబట్టి రానున్న రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి ఒక స్పష్టత వస్తుందని అధికార వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.